ఏడుకొండలపై పాము కనిపించింది అంటే చాలు అంతా హడలిపోతారు కానీ ఆ ఒక్కడు మాత్రం వాటితో ఆడుకుంటాడు పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతాడు ఒకటి కాదు రెండు కాదు పది వేలకు పైగా పాముల్ని పట్టిన ఆయన సర్పం కాటితో ప్రాణాలతో పోరాడుతున్నాడు భాస్కర్ నాయుడు ఈ పేరు ఒక్క తిరుమలలో మాత్రమే కాదు తిరుపతి ఇతర చుట్టుపక్కల ప్రాంతాలకు బాగా సుపరిచితమే స్వామి సన్నిధిలో ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు ఈయన వచ్చి పట్టుకుని దూరంగా తీసుకెళ్లి విడిచిపెడతారు ముప్పై ఏళ్లకు పైగా తిరుమలలో ఇలా ఎన్నో వేల పాముల్ని పట్టుకున్న చరిత్ర భాస్కర్ నాయుడుకు ఉంది అయితే గత నెల ఇరవై ఎనిమిదిన నా కాటు వేయడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది దీంతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు భాస్కర్ నాయుడు ఇక శేషాచల కొండల విషయానికి వస్తే ఇతర ప్రాణులతో పాటు ముప్పై రెండు రకాల సర్పజాతులు ఇక్కడ ఉన్నాయి వీటిలో కోబ్రా రక్తపింజరి పైతాన్ వంటి విష సర్పాలు కూడా ఉన్నాయి తిరుమల అభివృద్ది కోసం అటవీ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతూ వస్తుండటంతో పాములతో పాటు ఇతర జంతువులు కూడా జనావాసాల్లో సంచరిస్తున్నాయి ఇక పాముల వల్ల భక్తులకు ఎలాంటి అపాయం జరగలేదంటే కారణం భాస్కర్ నాయుడు టీటీడీలో ఫారెస్ట్ ఉద్యోగిగా చేరిన ఆయన మొదటి నుంచి పాముల్ని పట్టేవారు గత ముప్పై రెండు సంవత్సరాలలో ఇలా దాదాపు పది పైగా పాముల్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారాయన తిరుమలలో ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు వెంటనే ఈయనకు కబురు వెళ్లడం వచ్చి పట్టుకోవడం క్షణాల మీద జరిగిపోతాయి ఇలా దాదాపు ఇరవై ఐదు రకాల పాముల్ని ఈయన ఇంతవరకు పట్టుకున్నారు వాటిలో కట్ల పాము మొదలుకొని రక్త పింజరి నాగుపాము జర్రిపోతూ గుడ్డి పింజరి బిల్లుడు తాటికట్ల కొండ చిలువ వంటివి ఉన్నాయి ఎంతటి సర్పాన్నైనా ఒడుపుగా పట్టేస్తారు భాస్కర్ ఈ క్రమంలో ఎన్నోసార్లు ప్రమాదాల అంచుల వరకు వెళ్లారాయన గతంలో పాము కాటుతో కొన్నాళ్లు ఆస్పత్రిలో ఉన్నారు ఆయన ఏడేళ్ల క్రితం రిటైర్ అయినా ఎప్పటికప్పుడు పదవీకాలం పొడగిస్తూ వస్తోంది టీటీడీ అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు కూడా పొందారు అలాంటి భాస్కర్ నాయుడు ఇటీవల రక్త పట్టే క్రమంలో దాని కాటుతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు పాము కాటేసిన తర్వాత తానే స్విమ్స్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు భార్యకు ఫోన్ చేసి రేపు ఉదయానికల్లా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పారు కానీ తర్వాత పరిస్థితి విషమించింది అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం భాస్కర్ వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు తన భర్తను ఎలాగైనా కాపాడాలని భాస్కర్ భార్య అధికారులను వేడుకుంటున్నారు మెరుగైన చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు